नमस्ते वेलकम टू स्टोरी बोर्ड विशाख ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఏళ్ల పాటు ఉద్యమం చేసి మరీ సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం అమ్మకానికి పెట్టేసింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తామని బడ్జెట్ లో చెప్పిన దగ్గర నుంచి నిరసన జ్వాలలు లెగిసిపడుతున్నాయి ఇప్పటికే కార్మికులు ఆందోళనకు దిగగా పార్టీలకు సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులు కూడా ఏకతాటిపైకి వస్తున్నారు అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారు సంస్థ నష్టాలకు కారణం ఎవరు కార్మికుల ఉద్యమానికి కేంద్రం దిగొస్తుందా విశాఖ ఉక్కు వైభవం ఇక గత చరిత్రే కాబోతోంది ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటూ గర్వంగా నిలబడ్డ భారీ పరిశ్రమ ప్రైవేట్ పరం కాబోతోంది స్టీల్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేంద్రం నిర్ణయించింది 100% వాటాల విక్రయాల ద్వారా స్ట్రాటజిక్ సేల్ కు సిద్ధమవుతోంది దీంతో కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి రాజకీయ పార్టీలు సైతం ఉక్కు సంకల్పం ప్రకటించడంతో మరో ఉద్యమానికి బాటలు పడినట్టైంది విశాఖ ఉక్కు ఈ పేరు చెప్పగానే ఆంధ్రుల పోరాటం గుర్తుకొస్తుంది స్ట్రాటజిక్ సేల్ పేరుతో స్టీల్ ప్లాంట్ వాటాలను విక్రయించేందుకు కేంద్రం నిర్ణయించింది ఈ చర్య కార్పొరేట్ కుట్రలో భాగమని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో స్టీల్ ప్లాంట్ ను విక్రయించేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది దక్షిణ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ కు ఇప్పటికే 3000 ఎకరాలు కట్టబెట్టింది పోరాటాలు బలిదానాలతో సాధించుకున్న పరిశ్రమను కాపాడుకునేందుకు మరోసారి కార్మిక లోకం ఉద్యమానికి సిద్ధమైంది ఇందులో భాగంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన మహాధర్న విజయవంతమైంది ఇది ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక ఆశాదీపం కేవలం ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో ఉన్న పని చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక మంది పని చేస్తూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి కేంద్రానికి ఒక సంపద సృష్టించేటువంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానంటే చూస్తూ ఊరుకోము ఎందువల్లంటే ఇప్పటికే కేంద్ర పెట్టుబడి కేవలం 4900 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి కానీ 45000 కోట్ల రూపాయల దగ్గర దగ్గర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో డివిడెండ్ రూపంలో చెల్లించడం జరిగింది విశాఖ ఉక్కు వైభవం వెనుక 32 మంది బలిదానాలు ఉన్నాయి వందల మంది రైతుల త్యాగాలు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయడం అంటే తమ త్యాగాలను అవమానించడమే అంటున్నారు నిర్వాసితులు భవిష్యత్ తరాల కోసం చేసిన బలిదానాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గాలిలో కలిసిపోతున్నాయి స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం త్యాగాలు చేసిన కుటుంబాలకు పరిహారం ఇప్పటికీ అందలేదు చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉంది నిర్వాసితులు సమాధానం చెప్పిన తర్వాత ఈ ప్లాంట్ నాడ ఏదం చేయాలి నిజం చెప్తున్నాం కదా ఎందుకంటే 30 సంవత్సరాలు బట్టి పబ్లిక్ సెక్టార్ లో ఉంది కాబట్టి మేము కొంత సరే పబ్లిక్ సెక్టార్ లో ఉంది ఎప్పుడైనా సరే మాకు ఉపాధి కలుగుతుందని ఆలోచించాం కానీ ఇరో ప్రైవేట్ కమ్మితే మా పరిస్థితి ఏంటి చెప్పాలి కదా పార్లమెంట్ లో మాట్లాడాలి కదా ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వచ్చారు మాకు మద్దతు ఇచ్చారు అది కాదు రేపొద్దున ఈ ఉద్యమం చాలా ఉధృతం అవుతుంది ఎందుకంటే నిర్వాసితులు ముందు ఇంపార్టెంట్ 35000 మందికి ప్రత్యక్షంగాను లక్ష మంది పరోక్షంగాను ఆధారపడ్డ పరిశ్రమ భవిష్యత్తుపై కార్మిక వర్గాల్లో అలజడి మొదలైంది కోవిడ్ తర్వాత స్టీల్ ప్లాంట్ ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది నికర లాభాలను ఆర్చించేందుకు అడుగులు వేస్తోంది దేశంలో సొంత గన్నులు లేని ఏకైక భారీ ఉక్కు పరిశ్రమ విశాఖ స్టీల్ ఒకటే దీంతో ఇనుప ఖనిజం థర్మల్ కోకింగ్ కోల్ బ్లాక్ల కోసం ఒడిశా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బిస్రా స్టోన్ లైమ్ కంపెనీలపై ఆధారపడుతోంది మార్కెట్ రేట్లకు అనుగుణంగా బయట నుంచి ముడిసరుకును కొనుగోలు చేయడంతో విక్రయించే ప్రతి టన్ను స్టీల్ పైన 5000 రూపాయలు కోల్పోవాల్సి వస్తోంది తద్వారా సంస్థపై ఏటా 3000 కోట్ల రూపాయల భారం పడుతోంది స్టీల్ ప్లాంట్ కు 20000 ఎకరాల భూములు 1.5 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి వీటిని నిరర్ధక ఆస్తులుగా చూపించిన ఆర్థిక శాఖ వాటాల విక్రయానికి రంగం సిద్ధం చేస్తోంది అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చేసేసి అసలు వస్తే ముఖ్యమంత్రి గారే ఒక డెలిగేషన్ ఢిల్లీకి తీసుకెళ్ళినా సరే దీన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి దానికి ఏమంటారంటే అవసరం వస్తే పదవులు కూడా రాజీనామా చేద్దాం ప్రజల సెంటిమెంట్కి భిన్నంగా వెళ్తున్నప్పుడు పదవులు ఇంపార్టెంట్ కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపించినప్పుడు సుమారు 22000 ఎకరాల భూమిని సేకరించారు తొలినాళ్లలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న స్టీల్ ప్లాంట్ వాటన్నింటినీ అధిగమించి 2002 సంవత్సరం నుంచి 2015 వరకు వేల కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో కేంద్రానికి చెల్లించింది అలాంటి బంగారు బాతు లాంటి కర్మాగారం 2015-2016 నుంచి 2017-2018 వరకు 3 ఏళ్ల పాటు నష్టాల పాలైంది 2018-19లో 97 కోట్ల లాభం సాధించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ నష్టాల బాటే పట్టింది 2019-20 ఆర్థిక సంవత్సరంలో 3000 కోట్ల రూపాయలకు పైగా నష్టం నమోదైందని సమాచారం
అయితే దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ నష్టాలకు రాజకీయ నాయకులే కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. విశాఖ ఉక్కు 5000 కోట్ల పెట్టుబడితోనే ఏర్పడింది. దాని విలువ ఈ రోజు 2 లక్షల కోట్లకు వెళ్ళింది. అటువంటి ఉక్కుని 1100 కోట్ల రూపాయల బుక్ వాల్యూ చూపించి దాన్ని ఏమో ప్రైవేటీకరణ చేసి కారు చౌకగా బౌలు జాతి సంస్థలకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రుల కోడలుగా వచ్చింది. మెట్టినింటి యొక్క పరువు తీసి ఇంట్లో ఉన్న చెంబు దపాలు కూడా అమ్మేసి రోడ్డును పడేసే స్థితిలోకి ఆవిడ వచ్చింది. ఒక స్త్రీ అయి ఉంది. నరేంద్ర మోడీ గారు కూడా మొత్తం ఆంధ్రులకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తా ఉన్నారు తెలుగు ప్రజలకి. బుక్కు కర్మాగారానికి 1971 సంవత్సరంలో శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 22000 ఎకరాల అత్యంత సువిశాలమైన ప్రాంగణంలో విస్తరించిన ఆ సంస్థలో వేల కోట్ల పెట్టుబడి పెట్టారు. విశాఖ నగరం శరవేగంగా అభివృద్ధి కావడంతో ఆయా భూముల విలువ కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం భూములు ప్లాంట్ విలువ కలిపితే 2.5 లక్షల కోట్లకు పైగానే ఉండొచ్చని ఓ అంచనా. వీటి విలువను ఎంతగా నిర్ణయిస్తారన్న ఆందోళన కూడా ఉద్యోగ వర్గాల్లో నెలకొంది. ఈ కర్మాగారం వల్ల పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తోంది. గతంలో భూములిచ్చిన వారి కుటుంబ సభ్యుల్లో సుమారు 7800 మందికి నేటికీ ఉద్యోగాలు దక్కలేదు. మా తల్లిదండ్రులకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇల్లు భూములు ఇచ్చామండి. మా తల్లిదండ్రులు రాలేదు. దాని తరపున మాకు వస్తుందని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం. ఈరోజు మాకు రాకపోతే మేమైతే ఉరేసుకొని చావడం తప్ప వేరే పరిష్కారం అయితే లేదు. అదే కానీ జరిగితే మాత్రం మా కుటుంబ బాధ్యత కూడా ఉరేసుకొని వస్తామండి మేము. అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన పరిశ్రమ ఇప్పుడు ప్రైవేటీకరణకు సిద్ధమవడంతో మరోసారి కార్మికులు రోడ్డెక్కారు. వీరికి రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అధికారం ప్రతిపక్షమన్న తేడా లేదు. అవసరమైతే రాజీనామాలకు సిద్ధమని అంటున్నారు. ఇది లక్షలాది మంది ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రైతు ఉద్యమం కన్నా ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం చేసి ఈ ప్రాంతాలను మేము కాపాడుకుంటాం. ఇది ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అని సంపాదించుకున్నటువంటిది 32 మంది బలిదానంతో వచ్చినటువంటి ప్లాంట్. దీన్ని పరిరక్షించుకునేందుకు వందలాది మంది బలైన అవుతారు. తప్పితే ఈ ప్లాంట్ను ప్రైవేట్ పరం కానవరు. అంతవరకు ఉద్యమాన్ని మేము ముందు నుండి నడిపిస్తాము. అన్ని కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకు అతీతంగా ఈ ప్లాంట్ను కాపాడుకోవడమే జయంగా అన్ని పార్టీల నాయకులు కూడా ఏకమవుతాము. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పై ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు కార్మికులు, ప్రజాప్రతినిధులు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్రం ఇవ్వలేదు. తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో కొన్నేళ్ల పాటు జరిగిన ఉద్యమంతో కేంద్రం దిగొచ్చి మరీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఉధృత పోరాటం ఫలితంగా 1971లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగింది. ఈ నవరత్న సంస్థలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 100% వాటాలున్నాయి. సముద్ర తీరంలో ఏర్పాటైన తొలి సమీకృత ఉక్కు కర్మాగారం వైజాగ్ స్టీల్ ప్లాంటే. ఒకప్పుడు భారీ నష్టాల్లో కూరుకుపోయిన సంస్థ తర్వాతి కాలంలో తేరుకుని 21,851 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి చేరుకుంది. 4 ఏళ్లలో 203.6% వృద్ధి సాధించింది. 2010 నవంబర్ 17న దీనికి నవరత్న హోదా కల్పించారు. దేశంలో అతిపెద్ద సింగిల్ సైట్ ప్లాంట్ కూడా ఇదే. రా మెటీరియల్ ఎస్యూర్ అయితే ప్లస్ ప్లాంట్ కెపాసిటీ యూటిలైజేషన్ 100% ఉంటే తప్పకుండా పెద్ద ఇంకా ఏం పెద్ద కష్టాలు కాదు. దీంట్లోంచి బయటకు వచ్చేయచ్చు. దీనివల్ల దీనికి అమ్మవలసిన పని లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఒక్క పెట్టున సాగిన ఉద్యమం, ఏకంగా 32 మంది చేసిన ప్రాణత్యాగాలు విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని తెలుగు నెలకు అందించాయి. ఇప్పుడు 18,000 మంది శాశ్వత ఉద్యోగులు, 20,000 మంది ఒప్పంద సిబ్బందితో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా, నవరత్న కర్మాగారంగా ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. విశాఖ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఉక్కు కర్మాగారమే. అంతటి ఘనత వహించిన పరిశ్రమను ప్రైవేటు పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాణాలొడ్డి సాధించుకున్న ఉక్కు హక్కు ఇప్పుడు ఎవరి పరమవుతుందో అనే ఆందోళన మొదలైంది. ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంది. ప్రైవేటైజ్ చేస్తే వాళ్ళు కంపెనీ నడుతారనే ఆలోచన ఎవరికీ లేదు. ఎందుకంటే ఇప్పుడు సుమారు 17,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 20,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 50,000 మంది ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. అంటే సుమారు 100,000 మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటిది. రేపు ప్రైవేట్ వాడు వస్తే
ఆ ల్యాండ్ కోసం వస్తాడు తప్ప ఇంతమందికి ఉపాధి కల్పిస్తాడన్న ఆలోచన ఎవరికి ఉండదు. తక్కువ ధరకి ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఓన్లీ ఒకే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని అవసరమైతే మేము ఎంత పోరాటానికైనా సిద్ధపడి ఇవాళ ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు భూములు కోల్పోయిన ఆర్ కార్డు హోల్డర్స్ అదేవిధంగా కార్మికులు వీళ్ళందరి హక్కులు కాపాడే విధంగా మేమంతా కూడా పూర్తిగా ఉంటామని చెప్పేసి దానికి ఎంత త్యాగానికైనా ఎంత వ్యతిరేక పోరాటానికైనా సిద్ధపడి మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకున్న సమయానికే దేశంలో 4 ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి. 1963లో తీర ప్రాంతంలో మరో పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. నిపుణులు అధ్యయనం చేసి విశాఖపట్నం మేలుని తేల్చారు. ఇక ఆ తర్వాతే రాజకీయం మొదలైంది. ఉక్కు కర్మాగారాన్ని తమ ప్రాంతాలకు తరలించుకు వెళ్లేందుకు కొన్ని రాష్ట్రాలు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆంధ్రప్రదేశ్కొచ్చిన అవకాశం ఆఖరు నిమిషంలో చేజారే దుస్థితి తలెత్తింది. దీనిపై తొలుత చిన్నపాటి ఆందోళనలు జరిగాయి. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతించినప్పటికీ ఆర్థిక కారణాలు చూపి పనులు మొదలు పెట్టకపోవడంతో మళ్లీ అలజడి రేగింది. గుంటూరుకు చెందిన తమనంపల్లి అమృతరావు అనే వ్యక్తి గుంటూరు నుంచి విశాఖ వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్షకు దిగారు. ఈ పరిణామంతో ఉక్కు ఉద్యమంలో కదలిక మొదలైంది. విశాఖపట్నంలో పోరాటం ఊపందుకుంది. 1966లో తెన్నేటి విశ్వనాథం అధ్యక్షతన అఖిలపక్ష సంఘం ఏర్పడడం జరిగింది. ఓవైపు అమృతరావు నిరాహార దీక్ష, మరోవైపు అఖిలపక్షం ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు కొనసాగాయి. ఉద్యమం రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ సహా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ కోసం యువకులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు. కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లను, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయడం, రైల్ రోకోలు, రాస్తా రోకోలు తీయడం తదితర కార్యక్రమాలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హింసాత్మక ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సొచ్చింది. విశాఖ ఉక్కు కోసం జరిగిన ఆందోళనలో మొత్తం 32 మంది మృత్యువాత పడినట్టు అధికారికంగా తేల్చారు. రైతులు ఎందుకు ఇచ్చారండి కన్నతల్లి లాంటి భూమిని? రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, విశాఖ నగరం అభివృద్ధి చెందుద్ది, భావితరాల్లో పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని ఉద్దేశంతో ఇచ్చారు. సుమారు 5000 ఎకరాలు వాళ్ళు 2 లక్షల కోట్లు. మీరు ఐరన్ ఓర్ మైన్ ఇవ్వక, కోల్ మైన్ ఇవ్వక నష్టాలు వచ్చిందంటే ఎలా కుదురుద్దండి? అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని ఎంతగా కట్టడి చేయాలని ప్రయత్నించినా ఫలించలేదు. ప్రజల పోరాటానికి ప్రజాప్రతినిధులు బాసటగా నిలిచారు. కొందరు తమ శాసనసభ సభ్యత్వాలకు, పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా లేఖలిచ్చేశారు. మరోపక్క నిరాహార దీక్షలో కూర్చున్న అమృతరావు ఆరోగ్యం క్షీణించింది. ఆయన మరణించే ప్రమాదం ఉందని జిల్లా అధికారులు తేల్చేశారు. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రధాని ఇందిరాగాంధీకి అదే విషయాన్ని చెప్పారు. చివరకు ఆమె విశాఖలోనే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తూ అధికారిక లేఖను అందించారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆ లేఖను తీసుకుని 1966 నవంబర్ 3న విశాఖ వచ్చారు. ఆ లేఖను అందరికీ చూపించి అమృతరావుతో దీక్ష విరమింపజేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1971 జనవరి 20న విశాఖ వచ్చి పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 64 గ్రామాల పరిధిలో 22,000 ఎకరాలు సేకరించారు. కర్మాగారం నిర్మాణం పూర్తి కావడానికి 20 ఏళ్లు పట్టింది. 1992లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో ఉత్తరాంధ్ర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది. స్టీల్ ప్లాంట్ అనగానే మాతృ సంస్థగా అందరికీ ఉపాధి కల్పించేదిగా అభిమానిస్తారు. అక్కడ తయారైన స్టీల్నే గృహ నిర్మాణానికి ఉపయోగించడం సెంటిమెంట్గా భావిస్తారు. నెలకు ఎలా లేదన్నా 200 కోట్లు స్టీల్ ప్లాంట్ నుంచి విశాఖ మార్కెట్లోకి వస్తుంది. అటువంటి సంస్థను ప్రైవేటు పరం చేస్తే విశాఖలో ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. నష్టాల్ని సాకుగా చూపి టోకుగా తెగనమ్మడానికి చాలాసార్లు ప్లాన్లు వేసింది. ఇప్పుడు కార్మికులతో పాటు పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఒక్కతాటిపైకొచ్చిన బీజేపీ నేతలు మాత్రం ఇంకా 2 నాలుకల ధోరణితో మాట్లాడుతూనే ఉన్నారు. ఎక్కడైనా నష్టాల్లో ఉన్న సంస్థల్ని అమ్మేసే ప్రయత్నం చేస్తారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కు చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టాలు కూడా లేవు. ఈ ప్లాంట్లో ప్రభుత్వ పెట్టుబడి కూడా కేవలం 3,800 కోట్లు మాత్రమే. ఇక ఆ తర్వాత పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో దీనిని 4,500 కోట్లకు పెంచారు. 1996 వరకు నష్టాల్లో ఉన్న ప్లాంట్ను వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆదుకున్నారు.
ఏడాదికి 30 లక్షల టన్నుల సామర్థ్యంతో ఏర్పాటైన ప్లాంట్ శక్తియుక్తులు నైపుణ్యాన్ని జోడించి 33 లక్షల టన్నులను ఉత్పత్తి చేయడం వల్ల బ్యాంకు నిల్వలు 5500 కోట్లకు చేరుకున్నాయి. ఇక ఆ నిధులను ఉపయోగించుకొని ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 63 లక్షల టన్నులకు పెంచడానికి 8800 కోట్ల అంచనా వ్యయంతో రంగంలోకి దిగారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడం వల్ల వ్యయం 14000 కోట్లకు చేరుకుంది. 6000 కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది. ఇది బంగారు బాతు. నాకు తెలిసిన కొరకు నేను సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు 8000 కోట్లు బ్యాంకులో డిపాజిట్లు ఉండి తర్వాత మనం ఎక్స్పెన్షన్ అయ్యి చేపెట్టాం. అది కొంచెం లేట్ అయింది, దానివల్ల ఖర్చులు ఎక్కువైపోయాయి. ఏది ఏమైనా ఇది విడరాని సమస్య కాదు. నలుగురు కూర్చుని మేనేజ్మెంటు ఎంప్లాయీస్ అందరూ కూర్చుని గవర్నమెంట్ హెల్ప్ తీసుకుని దీన్ని సాధికారికంగా మార్చొచ్చు. ప్లాంట్లో పెట్టుబడులు పాక్షికంగా ఉపసంహరించాలని గతంలో నిర్ణయించి 10% వాటాలు మార్కెట్లోకి విడుదల చేస్తే పెద్దగా స్పందన రాలేదు. దాంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు ఏకంగా వ్యూహాత్మక విక్రయం అంటూ మొత్తం కర్మాగారాన్ని అమ్మేయడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. విశాఖలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను 3 ఏళ్ల క్రితం ఇలాగే అమ్మడానికి యత్నించారని, అంతా కలిసి ఆందోళన చేస్తే ఆ ప్రయత్నం విరమించుకున్నారని గుర్తు చేస్తున్నాయి. విశాఖ ఉక్కు 32 మంది చనిపోయి సాధించుకున్నటువంటి ఉక్కుని కార్పొరేట్లకి దారాదత్తం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. ప్రత్యేక హోదా, విభజన హామీలు ఏ ఒక్కటే అమలు జరగకపోగా ఉన్నదాన్ని కూడా ఈరోజు చెడగొట్టేదానికోసం బీజేపీ పూనుకుంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతుందని, ప్లాంట్ పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అందువల్లే గాజువాకలో ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉండడానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి బడ్జెట్ సపోర్ట్ లేదు. ఒక పైసా ఇవ్వకపోయినా సరే 3 మిలియన్ టన్నుల ప్లాంట్ ఇస్తే మేము 7.3 మిలియన్ టన్నుల ప్లాంట్ని ఈరోజు నిర్మించుకున్నాం. మా సొంత డబ్బులతో, మా సొంత నిధులతో, మీ కష్టపడిన కష్టార్జితులతో దీన్ని నిలబెట్టుకున్నాం. అదేవిధంగా ఈ ప్లాంట్ని ఎవడో అదానీకో అంబానీకో విదేశీ కార్పొరేట్లకు అమ్ముదామంటే విశాఖ ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా దీన్ని సహించరు. దేశంలోని ప్రైవేట్ ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు కేటాయించడంలో మాత్రం వివక్ష చూపుతూ వస్తోంది. ఫలితంగా ఇతర ప్లాంట్లలో టన్నుకు 40% ముడి పదార్థాలకు వ్యయమవుతూ ఉండగా సొంత గనులు లేని విశాఖ స్టీల్ ప్లాంట్కు 65% వ్యయమవుతోంది. దీనివల్ల కొన్నిసార్లు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకే ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా గత 4 ఏళ్లలో 3 ఏళ్ల పాటు నష్టాలు చవిచూసింది. ప్లాంట్ రుణాలు 20,000 కోట్లు పైన అయ్యాయి. అయితే స్టీల్ ప్లాంట్ గత 30 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపేణా 40,000 కోట్లు చెల్లించింది. ఆర్థిక సరళీకృత విధానాల పేరిట అప్పటి యూపీఏ, ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వాలు చాలా కాలంగా స్టీల్ ప్లాంట్ నుంచి 10%, 20% షేర్లు ఉపసంహరించాలని నిర్ణయించాయి. కార్మిక సంఘాలు ఆందోళన, కొన్నిసార్లు మార్కెట్లో సరైన ధర రాకపోవడం వల్ల ఆ నిర్ణయాలు వాయిదా పడ్డాయి. 2వసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ దక్షిణ కొరియాకు చెందిన పోస్కో సంస్థకు రెడ్ కార్పెట్ పరుస్తూ స్టీల్ ప్లాంట్ భూమిలో ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటుకు ఎంఓయూ చేసింది. దీనిపై ఆందోళన కొనసాగుతూ ఉండగానే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వ్యూహాత్మక అమ్మకాన్ని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్లాంట్ అధీనంలో ఉన్న అనుబంధ సంస్థలను వ్యూహాత్మక అమ్మకంలో చేర్చేలా ప్రత్యేకంగా ఉంచాలా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రికి అప్పగించారు. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీ వేసినట్టు స్టీల్ ప్లాంట్ వర్గాలు చెబుతున్నాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర బీజేపీ 2 రకాలుగా మాట్లాడుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని ఎంపీ సుజనా చౌదరి చెబుతుంటే, సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అంటున్నారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదనే ఇది జనరల్ వ్యూ. దాని ప్రకారం భారతదేశానికి ఆర్థికంగా ఉపయోగపడే విధంగా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అది ఒక తెలుగుదేశం పార్టీయో వైఎస్ఆర్సీ పార్టీనో విభేదిస్తే ఆగేది కాదు. ఇది మాస్టర్ పాలసీలో వచ్చింది, ఇప్పుడు కాదు.
గత 20 సంవత్సరాల నుంచి 91 నుంచి కూడా ఇది మొదలైంది. ఆ దిశగానే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది ప్రజల మనసులో ఉన్నటువంటి అభిప్రాయం. ఈ విశాఖ ఉక్కు అనేది మనం చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి అంశం. ఆ దృష్ట్యా దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. ఆ విధంగా ఆల్రెడీ మా ఎమ్మెల్సీ వారు ఢిల్లీ వెళ్ళడం, వారు ఫైనాన్స్ మినిస్టర్ని కలవడం, నిన్న స్టీల్ మినిస్టర్ని కలవడం, ఇది ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలంటే ప్రయత్నం కూడా మేము 14వ తేదీన ఢిల్లీలో అఖిల భారత స్థాయి సమావేశం ఉంది. ఈ విశాఖ స్టీల్ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, ప్రజా అభిప్రాయం ఏదైతే ఉందో, ప్రజా అభిప్రాయంతో భారతీయ జనతా పార్టీ ఏకీభవిస్తూ ప్రధానమంత్రికి అంశాన్ని మేము స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో అన్ని పార్టీలు ఒక్కతాటిపైకొచ్చి కేంద్రంపై తీవ్రమైన ఒత్తిడి తెస్తే తప్ప ప్రైవేటీకరణ ప్రతిపాదన ఆగేలా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలనే వాదన కూడా వినిపిస్తోంది. కార్మికులు మొదలుపెట్టిన ఉక్కు ఉద్యమాన్ని పార్టీలు ఎలా ముందుకు తీసుకెళ్తాయో చూడాల్సి ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అయినా పార్టీలు గట్టిగా నిలబడతాయా, దీన్ని కూడా ప్రత్యేక హోదాలాగా వదిలేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది వాటి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.